ప్రముఖ నేపథ్య గాయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత పిసిసిల ఆరోగ్యం నిలకడగా ఉంది. అస్వస్థతకు గురి కావడంతో పిసిసిలను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. గాయని పిసిసిల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తిక్, ఓవర్ టు యు. మైట్కోగి, గాన కోకిల పిసిసిల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం ఒకసారిగా తీవ్రమైనటువంటి కడుపు నొప్పి రావడంతో సుశీల చెన్నై ఆళ్వార్పేటలో ఉన్నటువంటి కావేరీ ఆసుపత్రిలో కూడా చేరడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా వైద్యులు ప్రత్యేక బృందం ఏదైతే ఆమెకు చికిత్స అయితే అందిస్తూ ఉన్నారో, అయితే ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే హెల్త్ బులెటిన్ అనేది కూడా ఆమె ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ అనేది కూడా కావేరీ ఆసుపత్రి వర్గాలైతే విడుదల చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా దాదాపు 88 ఏళ్ల గానకోకిల 9 భాషల్లో దాదాపు 40,000 పైగా కూడా పాటలు పాడినటువంటి పరిస్థితి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేని అవార్డులు పురస్కారాలు ఆమె సొంతమయ్యాయని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా 50 ఏళ్లుగా కూడా తన గాత్రంతో మధురమైనటువంటి పాటలను అందిస్తూనే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కూడా అనారోగ్యానికి గురైనటువంటి నేపథ్యంలో ఆమె ఇంటికే పరిమితమయ్యారు, పాటలకు కూడా విరామం ప్రకటించినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఆమె ఆరోగ్యానికి సంబంధించి కొన్ని రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటన్నింటినీ కూడా ఆమె ప్రతిసారి కూడా కొట్టిపారేస్తూ ఉన్నారు. తాజాగా కూడా నిన్న మధ్యాహ్నం టైంలో ఒకసారిగా కడుపు నొప్పి రావడంతో నేరుగా కుటుంబ సభ్యులు అపోలో ఏదైతే కావేరీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన వెంటనే కూడా వైద్యులు చికిత్స అయితే అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇటు కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఆమెకి సాధారణంగా వచ్చినటువంటి కడుపు నొప్పి కారణంగానే ముందు జాగ్రత్తగా మేము ఆసుపత్రిలో చేర్పించామంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే గతంలోనూ ఏదైతే పిసిసిల గారికి కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అన్ని రకాల పరీక్షలు అనేది కూడా పిసిసిలకు ప్రస్తుతం నిర్వహించినట్టుగా కూడా తెలిసింది. వాటన్నింటిలోనూ కూడా పిసిసిల పరిస్థితి ఏదైతే వచ్చినటువంటి రిపోర్ట్లన్నీ కూడా స్టేబుల్గా ఉన్నట్టుగా కూడా వైద్యులు చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఒక హెల్త్ బులెటిన్ అనేది కూడా మరి కాసేపట్లోనే విడుదల చేయబోతున్నారు. అయితే పిసిసిలకు అస్వస్థతకు గురయ్యారని తెలిసిన వెంటనే కూడా మొత్తం ఇటు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీస్తూ ఉన్నారు. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమే కాకుండా తమిళనాడు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, హిందీ కావచ్చు, అన్ని రంగాల వాళ్ళు కూడా అందరూ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకపు చేస్తున్నారు. అయితే అందరూ కూడా ఎలాంటి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కుటుంబ సభ్యులైతే చెప్పినటువంటి నేపథ్యంలో అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మేబీ ఈ 2 రోజుల పాటు కూడా ఆమె అబ్జర్వేషన్లోనే ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టుగా కూడా మనకు ఏదైతే కావేరీ ఆసుపత్రి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ కార్తిక్.